ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటన ఎలా ఉంటుందో తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి తెలిసిందే నందమూరి వంశం నుండి వచ్చిన ఈ టెరఫిక్ యాక్టర్ తన పెర్ఫార్మెన్స్తో ఎన్నో సినిమాలు ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చాడు ఇక తారక్ నటన గురించి టాలీవుడ్లో ఏ ఒక్కరిని కదిలించినా ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు అయితే ఇంతకాలం తారక్ నటన ఎలా ఉంటుందో రుచి చూడని బాలీవుడ్ జనాలకు ఇప్పుడు ఆయన కొత్త మొగాడిలా తయారయ్యాడు హాలీవుడ్లో కేవలం ఆడుతూ పాడుతూ నటించే యాక్టర్స్ మనకు ఖోఖోలా కనిపిస్తారు అక్కడ స్టార్ డమ్ ఉన్న యాక్టర్స్ కూడా ఇదేవైన చూపిస్తుంటారు కానీ ఇప్పుడు నార్త్ ఆడియన్స్ త్రిబుల్ ఆర్ చిత్రం నోటి వెంట మాట కూడా రాకుండా చేస్తుంది కరోనా తర్వాత వచ్చిన మోస్ట్ వెయిట్ ప్యాన్ ఇండియా మూవీగా త్రిబుల్ ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే అంచనాల నడిమ రిలీజ్ అయింది అయితే ఈ సినిమాకు నార్త్లో ఎక్కువ ఫ్రీ బుకింగ్ అడ్వాన్స్ జరగకపోవడంతో చిత్ర యూనిట్ కాస్త ఆందోళన చెందింది కానీ ఆర్ సినిమా రిలీజ్ కావడం ఈ సినిమాలో తారక్ చరణ్ల పర్ఫార్మెన్స్లకు నార్త్ ఆడియన్స్ పాదభివందనం చేస్తుండడంతో అక్కడ ఈ సినిమాకు అదిరిపోయే మౌత్ టాక్ దక్కింది దీంతో ఈ సినిమాకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతూ వస్తుంది ఇక ఈ సినిమాలో ముఖ్యంగా తారక్ పర్ఫార్మెన్స్కి అక్కడ జనం కూడా బ్రహ్మరథం పడుతున్నారు కొమరం భీముడో పాటలు తారక్ పలికించిన ఎక్స్ప్రెషన్స్ అక్కడ జనం ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి నెలకొంది మొత్తంగా నటన పరంగా చూస్తూ బాలీవుడ్ కొత్త మొగుడు దొరికాడని బ్రిటన్ క్రిటిక్స్ అంటున్నారు ఇక త్రిబులార్ చిత్రం ఇక్కడ ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో చేరిపై మరింత జోరు ప్రదర్శిస్తుంటే రాబోయే రోజుల్లో తారక్ బాలీవుడ్ను కూడా ఎరడం ఖాయం అంటున్నాడు హృతిక్ రోషన్ అక్కడ త్రిబులార్ సినిమా చూసిన వారంతా ఇదే అంటున్నారు